ఈ నెల 6వ తారీఖు నుండి వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభం. అమ్మవారి యొక్క అర్చనలో విశేషమైనటువంటి భాగం ఈ 9 రోజులు కూడా. అమ్మవారికి ఆరాధన చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక కల్పతరువే అని చెప్పచ్చు. కోరిన కోరికలను నెరవేర్చడానికి, సమస్త విజయాలన్నీ కూడా అందించడానికి ఈ వారాహి నవరాత్రిలో చేసేటువంటి పూజా పునస్కారం చాలా విశేషమైనటువంటి పుణ్య బలిదాన్ని ఇస్తుంది. ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు అంటే ఏదో రహస్యంగా చేసుకొని ఎవరికి తెలియకుండా చేసుకోమని అర్థం కాదు. పబ్లిసిటీ ఎక్కువ లేకుండా ఈ మధ్యన చాలా మంది అందరూ కూడా ఏ పూజ చేసినా పురస్కారం చేసినా అమ్మవారి మీద అయ్యవారి మీద భక్తి కన్నా పబ్లిసిటీ కోసం ఎక్కువ చేస్తున్నారు. అలా పబ్లిసిటీతో కాకుండా అమ్మవారి మీద భక్తితోటి ఈ వారాహి నవరాత్రులు పూజ చేస్తే కనుక వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషం. ఈ ఆరాధన గురించి, వారాహి నవరాత్రుల గురించి ఎవరికైనా సరే ఎటువంటి అనుమానాలున్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద ఉండేటువంటి నా నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఉండేటువంటి సమస్త సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడం జరుగుతుంది.